అటక ఎంపీ రఘు రామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. నూట నలభై ఏడు ఇది వేసి సుమారు రెండు వందల చిన్న రెడ్యూమెంట్లో వచ్చినాయి. సో అందుకని చెప్పి మరి డెబ్బై అయితే కంగారు పడ్డారు, మరి ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఏదైనప్పటికీ నా ఉద్దేశం అంటే ఒకటి, త్వరగా క్లీన్ గా బయటకు వచ్చేస్తే చాలా ఇంతవరకు కూడా ప్రతిపక్షాల నోటికి దారా వేసినట్టుగా అయిపోతుంది. ఇంకెవరో కూడా దూరెత్తడానికి ఉండదు. సో అందుకని చెప్పి మరి ఒక పార్టీ మంచి కోరుకునే వ్యక్తిగా మరి నేను ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో దీని మీద ఏమన్నా ప్రశ్న ఉంటే గతంలో అప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ ఇచ్చింది కదా సార్, సిబిఐ కోర్టు మనోధంగా విచారణ జరిగింది లేదని ఎన్ని రోజులు ఉన్నారు మీ ముఖ్యమంత్రి, అక్కడ మీ కేసుని కొట్టేశారు, మళ్ళీ సుప్రీంకోర్టు కోసం ఇక్కడ న్యాయం జరుగుతుందంట. ఆ కేసు వరకు చేసినారు, ఆ కేసుకి దీనికి సంబంధం. ఆ కేసు ఏంటంటే కేవలం బెయిల్ రద్దు చేయమని చెప్పి అడిగిన కేసు. ఇక్కడ అసలు బెయిల్ అటువంటి ప్రసక్తి లేదు. ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశకాల ప్రకారం ఫాస్ట్ గా ఎక్స్పీరియట్ చేయమన్నదే ఈ ఉద్దేశం. ఇందులో బెయిల్ వద్దు అనే ప్రసక్తి ఇందులో ఉండదు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. దిస్ ఈస్ ఆల్టుగెదర్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఎవరు త్వరగా తేలిపోయి నిర్దోషిగా బయటకు వచ్చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనేది నా భావన. ఇక నిన్న మొన్న స్టేట్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మరి ప్రజలు కూడా చాలా బాధపడిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత మనం ఈ మూడు రోజులు జరిగిన దాని మీద మనం ప్రశ్నోత్తరాలు పెట్టుకున్నాం. నిన్న మరి డీజీపీ గారు మాట్లాడారని చెప్పి ఒక వీడియో నేను చూడటం జరిగింది. నిజంగా చాలా బాధ అనిపించింది. అలాగా ఆ స్థాయి వ్యక్తి సపోజ్ టు వెరీ ఆఫీసర్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఎల్డిఆర్ రాజేనా మాట్లాడారా మరి లేదా, మరి ఎందుకంటే మాఫింగ్ చేస్తే వాళ్ళు పట్టేసుకుని ఉండేవారు, మాఫింగ్ కాదు. ఒక్కసారి ఉంటే చిన్న చూపు ఎందుకంటే నేనంతా సోషల్ మీడియాలో
చాలా ఎక్కువగా ఉంది. మరి బీజేపీ గారు వాయిస్ ని మన వాయవాన్ని ఇంప్లిమెంట్ చేశారేమో నేను చెప్పలేను, బట్ చాలా క్లియర్ గా ఆయన వాయిస్ లాగానే ఉందో రిక్రూట్మెంట్ లో కూడా అక్కడ తేడా లేదు. మరి ఆయన అలా అనుంటే డెఫినెట్ గా అది చాలా తప్పది. టీవీ సీరియల్స్ అంటే సెన్సార్ లేదు, బట్ మరి సినిమాలకు సెన్సార్ ఉంది కదా. మరి సినిమాల్లో కూడా ఆ మాటలు వచ్చినాయి. మరి అదేంటో, ఎందుకంటే చాలా నేషనల్ ఇష్యూ అయిపోయింది కాబట్టి ఈ భోషణికే ఒక్కసారి చూద్దాం. ఈ పాట అంతా గోసుడితే గోసుడితే నడుస్తుంది. మరి ఈ విధంగా మరి తప్పు అయితే రెండుసార్లు ఉండదు. అలాగే జమ్మలపేట పంప సినిమాలో ఈ పిలుచు మనకి ఇప్పుడు మా చిన్నప్పుడు సినిమాలో హీరో కృష్ణ గారు కూడా మరి సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా అన్నారు. హీరో కృష్ణ గారు అన్నారు. మరి ఈ రకంగా అసలు ఎక్కడ కూడా మరి ఎన్ని సినిమాల్లో వచ్చిందంటే ఇంకోటి అలా రోజు కూడా పాల్గొన్న ఒక టీవీ కార్యక్రమంలో కూడా దీని మీద ఈ భోషణి వాళ్ళ మీద వచ్చింది. సో అది అక్కడ నిన్న కూడా చెప్పా, అది అన్నదే మా ప్రీత ముఖ్యమంత్రి గారికి కాదు, వేరే వాటిని ఉద్దేశించి అంటే అది దారి మళ్లించారు, మీనింగ్ మళ్లించారు. ఆ మీనింగ్ నిజం నమ్మేది కాబట్టి, అది విన్నారు కాబట్టి మరి ఆయనకి బాధ రావడం సహజం. మరి ఇదే సందర్భంగా మరి ఒక ఉద్దేశంతో ఆ ప్రభుత్వం చేసే ప్రణాళికని ఇక్కడ ఉన్నాయి అధ్యక్షుడు ఆ సంఘానికి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గరికి వచ్చిన ఒక నృత్య ఉపాధ్యక్షుడు అంటే ఒక గుండె చెప్పేస్తుంది.
అంటే సో నన్ను లుచ్చ అని మరి ఆయన సాక్షాత్తు అసెంబ్లీలో మరి శాసనసభలో మరి ఆ రోజు గౌరవ సభలో ద్రౌపదిగా అవమానించినట్టు మరి నన్ను ఈ దుశ్శాసనుడు మరి నన్ను లుచ్చ అని సంబోధిస్తే మరి ఆ సభలోని దుర్యోధనుడు అభినందించాడు అని నేను అన్నాను పెట్టుకున్నా. లుచ్చ అంటే ఏంటనేది నేను లైట్ గా తీసుకున్నా, ఎందుకంటే జనరల్గా ఈ ఎన్ని మాటలు జనరల్గా ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. చాలా ఇంత టూ ఫ్రెండ్స్ ఎంతో అనుభవం ఆత్మీయత ఉన్న ఫ్రెండ్స్ కూడా నేను పోస్ట్ అని మా ఫ్రెండ్ నేను ఉన్నాను చూసారు చెల్లెళ్ళు అని చాలా ఎఫెక్షన్ ఉంటుంది వాడున్నారా, కానీ ప్రేమపూర్వకంగా కూడా మాట్లాడుకుంటారు. అప్పుడు నేను చూసా లుచ్చ అంటే ఏంటంటే లుచ్చ అని ఒకటి రెండు పదాలు ఉన్నాయట. ఆ లుచ్చ అయితే స్ట్రగుల్ అట, పోరాటం. ఏమో నేను ఏదో పోరాటం చేస్తున్నాను కదా అని చెప్పి లుచ్చ అన్నారేమో అన్నట్టు నేను లైట్ తీసుకున్నా, పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇలా ఒక్కొక్క మాటకే 10 శబ్దాలు ఉన్నాయని చెప్పి చూస్తే మరి ఎక్కడో ఏదో ఏమి వికీపీడియాలో గూగుల్లో ఎవరో పెడతారు, ఎవరో పెట్టింది ప్రాచీన భాషకు సంబంధం లేకుండా ఇవన్నీ చాలా పరిచయం పదాలు అవి వచ్చేసి ఈ కలగలు అయిపోయి ఇలా కొన్ని కొన్ని పదాలు వచ్చినాయి. దాన్ని చాలా మంది స్నేహితుల మధ్యనే వాడుకుంటారు తప్ప కొత్త శత్రువుల మధ్యన కూడా వాడుకునే పదాలు కావు. దీనికి కూడా ముచ్చ అనే మాట కూడా మరి ఒక దగ్గర ముఖ్యమంత్రి గారు అపార్థం చేసుకున్న మాటే దీనికి కూడా అర్థం వచ్చేలాగా మరి కొంతమంది చెప్పడం జరిగింది. మరి ఆ మీనింగ్